హాయ్ ఆల్, ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ ఆల్ అదర్ లేటెస్ట్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రాసెస్ గురించి ఏమైనా ఉంటే కనుక నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాన్ఫిగ్ మేనేజ్మెంట్ టూల్ 2020లో బెస్ట్ కాన్ఫిగ్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమైతే ఉన్నాయి అంటే కనుక చెప్పాలంటే ఫస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పాలి నేనైతే. ఆన్సిబుల్ అనేది ఏంటంటే అది ఈ స్పేస్లో లీడర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్ రీజన్స్, ఒకటి స్టేట్లెస్నెస్, సెకండ్ ఓపెన్ సోర్స్, థర్డ్ మాలిక్యూల్ టెస్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఫోర్త్ యామెల్. అసలు స్టేట్లెస్ ఏంటంటే ఈ ఆన్సిబుల్ ప్లే బుక్స్ అనేవి ఉంటాయి, దాన్ని మనం ఆపరేటర్ మెషిన్ ద్వారా రన్ చేస్తూ ఉంటాము అండ్ సర్వర్ టార్గెట్స్ని హిట్ చేస్తాము. సో ఈ రిమోట్ ప్రాజెక్ట్లో స్టేట్ ఏదైనా కూడా కనుక ఇది చాలా ఈజీగా రన్ చేసి మనం ప్యాకర్ యూజ్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తాం ప్రొడక్ట్స్ని. సో ఈ స్టేట్లెస్నెస్ అనేది, స్టేట్ లేకుండా ఉండటం స్టేట్లెస్నెస్ అంటే తెలుసు, యాజ్ పర్ ది మీనింగ్ విచ్ ఇట్ కన్వేస్. సో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ సోర్స్ కూడా ఇది ఆన్సిబుల్ ఏంటంటే సెంటోస్ అని చెప్పి ఇంకొకటి ఉంది, అలాగే ఇది కూడా రెడ్ హ్యాట్ మెయింటైన్ చేస్తుంది అండ్ రెడ్ హ్యాట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ సపోర్ట్ చాలా బాగుంటుంది ఆన్సిబుల్కి. కమ్యూనిటీ కూడా మెయింటైన్ చేస్తారు, ఫోరమ్స్ అన్నీ బాగుంటాయి తెలుసుకోవడానికి, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనం అర్థం చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా హై ఉంటుంది, హై క్వాలిటీ అండ్ మాడ్యూల్స్ కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్స్. నెక్స్ట్ మాలిక్యూల్ టెస్టింగ్. మాలిక్యూల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, సో ఏదైనా కాన్ఫిగరేషన్స్ మనం మేనేజ్ చేసుకుంటా పెట్టినప్పుడు చాలా కోడ్ అనేది మనం చాలా సింపుల్గా రాసుకునేలాగా, మనం టెస్ట్ చేసుకునేలాగా అండ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఈజీగా ఉంది ఆన్సిబుల్కి. ఏంటంటే ఈ రోల్ సీమ్లెస్గా చాలా నీట్గా కాన్ఫిగరేషన్ యాజ్ అ కోడ్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఈ మాలిక్యూల్ టెస్టింగ్ అనేది ఉంటుంది. చాలా హై క్వాలిటీ సిఎస్సిడి పైప్లైన్ మనం వాడతానికి ఆన్సిబుల్ ప్లే బుక్ చాలామంది చాలా ప్రాజెక్ట్స్లో వాడతారు. ఏడబ్ల్యూఎస్ అయినా సరే, వేటిలో అయినా సరే, ల్యాండా అయినా సరే, ఏడబ్ల్యూఎస్ ల్యాండాలో, ఇవన్నిటిలో కూడా మనం చాలా చాలా బెనిఫిషియల్ ఉంటుంది మాలిక్యూల్ టెస్టింగ్ తోటి. ఫోర్త్ యామెల్ ఏంటంటే, చాలా వేరే వేరే టూల్స్ చూస్తే కనుక యామెల్ అనేది చాలా ఈజీగా హెడ్ అరౌండ్ తోటి మనం ర్యాప్అప్ చేసుకోవచ్చు ఈ ఆన్సిబుల్లో. సో డెవాప్స్ అడాప్ట్ చేసుకోవటానికి ఆన్సిబుల్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ప్లే బుక్ అనేది మనం అర్థం చేసుకుని ఓపెన్ సోర్స్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాయి. సో దీంతో కాంపిటీషన్ ఉంది ఆన్సిబుల్కి కూడా, టూ టూల్స్ కాంపిటీషన్ ఉంది, బట్ ఆన్సిబుల్ ఈజ్ విన్నింగ్. ఎందుకు చెప్పాలంటే అవి ఎంత కాంపిటీషన్ ఇవ్వట్లేదని చెప్పాలి. ఒకటి వచ్చేసి ఆప్స్ కోడ్ చెఫ్ అండ్ పప్పెట్, సెకండ్ ఇస్ పప్పెట్. ఈ రెండు చాలా హై కాంపిటీషన్ ఇస్తాయి దీంట్లో. సో డెవాప్స్ కెరియర్ చేసినప్పుడు చెఫ్ కుక్ బుక్ డెవలపర్ అని ఉంటుంది, అందులో రూబీ అండ్ చెఫ్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి మనకి. అది అది నాకు కూడా బాగా నచ్చింది అవి రెండు చూసినప్పుడు, చెఫ్ కొంచెం డాక్యుమెంట్ చదివినప్పుడు. అండ్ అవి ఏంటంటే ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ చేసుకోవడం కాదు, ఇంకా సెల్లింగ్ పాయింట్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పప్పెట్ అని ఉంటుంది ఇంకొకటి. పప్పెట్ టూల్ ఏంటంటే చాలా హ్యూజ్ కమ్యూనిటీ గ్రో అయింది అనమాట, ఎస్పెషల్లీ ఆన్సిబుల్ లాగా అది కూడా కమ్యూనిటీ చాలా ఎక్కువ గ్రో అయింది అండ్ ఇది కూడా కాంపిటీషన్ చాలా బీట్ చేస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.